నమస్కారం. మీ పేరు? ఎప్పటి నుండి రాజకీయాల్లో ఉన్నారు? ఇంతకుముందు మీరు నిర్వహించిన పదవులు? నా పేరు శ్రీనివాస్ గౌడ్. నేను గతంలో 1995లో సర్పంచ్గా పోటీ చేసిన ఉమ్మడి గ్రామ పంచాయతీలో. దాని తర్వాత నేను రాజకీయంగా టచ్లోనే ఉన్న జనాలకు అందరికీ ఎప్పుడు ఏం సమస్య ఉన్నా నేను అందుబాటులో ఉంటున్నా. ఆ తర్వాత మండల్ బీసీసీఎల్ ప్రెసిడెంట్ కూడా చేసిన. ఆ తర్వాత మండల్ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ కూడా కొనసాగిన టూ టర్మ్స్. ఆ తర్వాత 2014లో జడ్పీటీసీ కూడా పోటీ చేసిన. ఆ తర్వాత మన అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు సర్పంచ్గా కొనసాగుతాను. మీ గ్రామంలో ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి? మీరు ఎలా పరిష్కరించారు? సమస్యలు అంటే చాలా సమస్యలు ఉన్నాయి. మాకు అంతకుముందు ఉమ్మడి పంచాయతీలో ఉండగా ఎవరు ఏం పట్టించుకునేది కాదు. వాళ్ళు సర్పంచ్ అయినప్పుడు ఓట్లు అడగడానికి వస్తుర్రు, మళ్ళీ ఏం పని చేయకపోయేది. కనీసం వార్డు మెంబర్ని కూడా వాళ్ళు మాట్లాడించేది కాదు అక్కడ. అట్లా ప్రధానంగా నేను గెలిచినాక శానిటేషన్ తీసుకున్నా. ఒక్కనాడు కూడా వాళ్ళు ఇట్లా పారవేటి తీసిన పాపన పోలేదు. మేము అన్నీ క్లియర్ చేపించినాం. మొత్తం ఎక్కడ కూడా శానిటేషన్ ప్రాబ్లం లేకుండా చేసినాం. 30 రోజులు ఒక ప్రణాళికలు చెట్లు నాటడం చేసినాం. అన్ని ఊళ్ళో మొత్తం పాడుబడ్డ బావులు ఉంటే కుడిపేసినాం, కొన్ని పాడుబడ్డ ఇండ్లు ఉంటే తొలగించినాం వీటిని. విద్య గురించి అంటే మా దగ్గర గతంలో 40 సంవత్సరాల కింద స్కూల్ బిల్డింగ్ కట్టిన కూలిపోయిన ఉండే. మనమే తర్వాత శాంక్షన్ తీసుకుంటే శాంక్షన్ వచ్చింది మనకు 18 లక్షలు శాంక్షన్ వచ్చింది. అది కాంట్రాక్ట్ టెండర్ వర్క్ కూడా అయిపోయింది. ఆయన కాంట్రాక్ట్ వర్క్ కూడా స్టార్ట్ చేసినాడు. పిల్లలు ఎవరి వరకు వచ్చింది. స్కూల్ కూలిపోయినాక స్కూల్ తీసేసినాక కూడా పిల్లలకి ఎక్కడ లేకపోతే నా ఇల్లు ఇచ్చిన పిల్లలకు, స్కూల్ పిల్లలకు. ఇప్పుడు స్కూల్ రెడీ అయ్యేది చూస్తున్నాం. పిల్లలకు కూడా స్కూల్ పిల్లలకు కానీ టీచర్లకు కానీ ఏమున్నా నేను అందుబాటులో ఉంటే వాళ్ళకి సహకరిస్తుంటాను. ఏదున్నా మీ గ్రామంలో త్రాగునీరు సాగునీరు సమస్యలు ఏమైనా ఉన్నాయా? త్రాగునీరు అయితే మాకు మిషన్ బయట వాటర్ వస్తున్నాయి, మంచినే వస్తున్నాయి, కంటిన్యూ అవుతున్నాయి. వాటర్కి ఏం ప్రాబ్లం లేదు. సాగునీరు అంటే మా దగ్గర అంత బోర్తో పెట్టుకున్న వాళ్ళు, ఎక్కడ చెరువులు ఏం లేవు మా దగ్గర. చెరువులు కుంటలు ఎక్కడ లేవు, అంత బావులు బోర్ కిందనే. మిషన్ బహిరథ పనులు ఎంతవరకు జరుగుతున్నాయి? కంప్లీట్ అయిందండి మా దగ్గర మిషన్ బయట కంప్లీట్ అయింది వర్క్. మా దగ్గర అంతా ఇంటిడింగ్ నల్ల లేచినాం, అందరికి కంప్లీట్ చేయించినాం. మిమ్మల్ని వాళ్ళు రోడ్లు కూడా దొరికినండి, అవి కూడా మనం కాంట్రాక్ట్ ఎంబడి పడి కంటిన్యూ కంప్లీట్ చేయించినాం వర్క్ కూడా. మీ గ్రామంలో శ్మశాన వాటిక డంపింగ్ యార్డ్ పనులు ఎంతవరకు పూర్తి చేశారు? శ్మశాన వాటిక వర్క్ నడుస్తుంది, డంపింగ్ యార్డ్ కూడా షెడ్ కంప్లీట్ అయింది. అది ఈ మధ్యన నర్సరీ కూడా మేము కంప్లీట్ చేసినాం. మేము హరితారంలో నాటినాం, మేము ఒక 6,000 మొక్కలు నాటినాం పోయింది సార్. అందులో మ్యాక్సిమం ఒక 5,000 అయితే కంటిన్యూ ఉన్నాయి ఇప్పుడు మొక్కలు. లాక్డౌన్ సమయంలో ప్రధానంగా శానిటైజర్ గురించి మేము డోర్ టు డోర్ ఖచ్చితంగా తిరిగి చెప్పడం జరిగింది. మేము కూడా అందరికీ మొబిలైజేషన్ చేసినాం, ఎక్కడ బయటికి వెళ్ళి వచ్చినా కానీ ఫ్రెష్గా ఉండాలి, అవన్నీ చెప్పడం జరిగింది. బయటికి ఎక్కడ తిరగనియాలి పబ్లిక్ని కూడా. ఒక 1 మంత్ అయితే కంటిన్యూ చేసినాం డైలీ. మాకు అంగన్వాడీ వాళ్ళు కానీ అందరూ సహకరించారు, ఆశా వర్కర్ కానీ అందరితో అందరు సహకారం తీసుకొని బాగానే చేసినాం. ఒక ఎవరికి కూడా మా దగ్గర ఎలాంటి కేసులు రాలేదు, కరోనా కేసులు. అభివృద్ధి ప్రణాళిక విలేజ్ల ప్రధానంగా ఇప్పుడు శానిటైజర్ ఎప్పుడో 40 సంవత్సరాల కింద కట్టారు, అవన్నీ డ్యామేజ్ అయినాయి. అవి ఒకటి కట్టేయాలని మేము ఎమ్మెల్యే గారు కూడా ప్రతిపాదన చేసినాం. ఒకటి 2 పర్మిషన్ రోడ్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. మాకు మ్యాక్సిమం ఇవ్వచ్చు నిధులు ఇస్తే కంప్లీట్ చేస్తాం. సర్పంచ్గా మీ లక్ష్యం ఏంటి? మా ఒక లక్ష్యం ఏంటంటే ఇక్కడ గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు, అంగన్వాడీ బిల్డింగ్ లేదు, ఒకటి డాక్రా బిల్డింగ్ లేదు. ప్రధానంగా అయితే డాక్రా బిల్డింగ్ పంచాయతీ బిల్డింగ్ కట్టేయాలి. ఒకటి వాటర్ ట్యాంక్ కూడా, ఉన్న ట్యాంక్ కూడా లీకేజ్ ఉంది. ఈ 3 అయితే ప్రధానంగా తీసుకోవాలని మా లక్ష్యం. రాజకీయాల్లో మీ లక్ష్యం ఏంటి? రాజకీయంగా లక్ష్యం ఏదైనా ఒక పదవి చేయాలనుకుంటే 95 నుంచి టచ్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది కాబట్టి కేసీఆర్ దయవల ఒక సర్పంచ్ అయినాం. తర్వాత ఫర్దర్ దీని తర్వాత మేము ఏమైనా డెవలప్మెంట్ చేసి మేము వర్కులు చేసి జనాలు మమ్మల్ని ఆశీర్వదించి మళ్ళీ పైకి పంపిస్తే ఏదైనా ఎంపీటీస్ కానీ జడ్పీటీస్ కానీ చేయాలని నిధులతో కొన్ని పనులు చేస్తే మాకు సాటిస్ఫాక్షన్. ఫస్ట్ జనాలకు సాటిస్ఫాక్షన్ కూడా కావాలి కదా విలేజ్ల. గ్రామ పంచాయతీ అయినందుకు సర్పంచ్ అయినందుకు కొన్ని పనులు చేసినట్టు ఉండాలి కదా. మేము కూడా మాకు కూడా పట్టుదల ఉన్నది, చేయాలని పట్టుదల ఉన్నాం. సీసీ కెమెరాలు పెట్టలే, ఇంకా విద్యుత్ దీపాలు కంటిన్యూ ఉన్నాయి, కంటిన్యూ పెట్టినాం. అన్ని పొలకు విద్యుత్ దీపాలు పెట్టినాం. గతంలో అంతకుముందు ఒక సర్పంచ్ అంగన పెడుతుంది, మళ్ళీ 5 సంవత్సరాల దాకా లైట్ని ముట్టకూడదు. గ్రామ ప్రజలకు నేను ప్రస్తుతం సర్పంచ్ అయినందుకు కొన్ని డెవలప్మెంట్ చేయాలి విలేజ్లో. నా లక్ష్యం ప్రస్తుతం గ్రామ పంచాయతీ బిల్డింగ్ అయితే ఫస్ట్, తర్వాత 2 ఫార్మేషన్ రోడ్లు ఉన్నాయి, ఒక శానిటేషన్
ఈ 3-4 అయితే కంప్లీట్ చేయాలని నా లక్ష్యం సర్పంచ్ పీరియడ్ అయిపోవారు. అభివృద్ధి విషయానికి వస్తే నేను ఫస్ట్ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టాలి. ఇక్కడ ఉన్న ప్రధాన సమస్య ఎవరైనా ఎవరు వచ్చినా మీ కనీసం మీటింగ్ పెట్టుకుని కూర్చునేకి ప్లేస్ లేదు ఇక్కడ. అదొకటి, శానిటైజర్ ఒకటి చేయాలి, 2 ఫార్మేషన్ రోడ్స్ ఉన్నాయి, ఇవైతే ఇంపార్టెంట్ చేసి 3 సంవత్సరాలు నేను కంప్లీట్ చేయాలని నా ఆశ. ఓకే ఓకే, థ్యాంక్ యూ.